నైట్ మోడ్లో అది కూడా బోట్తో అలా ఎగురుకుంటూ వెళ్తే బాగుంది. అందరూ రెడీ గైస్, మన ఇండియన్ బైక్స్ రావంతిలో రేసెస్ అయితే జరగబోతున్నాయి. 3, 2, 1, GO! హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్స్ రావంతిడే న్యూ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే మన ఛానల్లో గత కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే రావడం లేదు. నాకు తెలిసి కొంచెం కోపంగానే ఉన్నారు, కొంచెం కాదు వాము. సరే, ఇక్కడ నుంచి నాది గ్యారంటీ పక్క వీడియోస్ అయితే చేస్తాను, ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. ఈ ఒక్కసారికి క్షమించండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ గురించి చూద్దామా. అసలు ఏమన్నా ఉందా కొత్తగా? గైస్ చాలా యాడ్ చేస్తున్నారు, ఈ అప్డేట్ కూడా క్రేజీ ఉండబోతుంది. ఫస్ట్ వచ్చేసి 1x1 అయితే మాట్లాడుకుందాం. ముందుగా కన్స్ట్రక్షన్ ఏరియా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇది కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. నేనైతే అసలు ఊహించలేదు వస్తుందా అని. వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి న్యూ కేటీఎం బైక్ కావాలంటే ఇక్కడ మీకు ఇమేజెస్ కూడా చూపిస్తాను, బాగుంది ఇది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే జెడక్స్ టెండర్ బైక్ ఆల్రెడీ ఉంది మనకి, దాన్ని మోడిఫైడ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడున్న జెడక్స్ టెండర్ బైక్ కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. నేను గోస్ట్ బైక్ తర్వాత అంతగా ఎక్కువగా యూజ్ చేసిన బైక్ ఏంటంటే జెడక్స్ టెండర్ బైకే, అంత బాగుంటుంది అనమాట. స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో కార్ వచ్చేసి నిసాన్ జిటిఆర్ కార్ గైస్, ఇది కూడా ఓకే బాగుంటుంది. కానీ ఎన్ని కార్స్ వేస్తారో ఏమో, కానీ ఎక్కువగా యూజ్ చేయము కదా. బట్ ఇది కూడా చూస్తానికి కూడా బాగుంది ప్రస్తుతానికైతే, కానీ ఇంకా అప్డేట్లో కొత్త కొత్తవి అయితే యాడ్ చేయొచ్చు. అలాగే అప్డేట్ ఎప్పుడు వస్తుందా అన్న అంటే చెప్పలేము గైస్, ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లేటు పడినా పర్వాలేదు, కొత్త కొత్త ఇంకా యాడ్ చేస్తే. అలాగే అదే చేత్తో మల్టీప్లేయర్ బౌండ్ మనం ఎన్నోసార్లు అనుకోవడం కూడా వస్తే బాగుంటుంది. బట్ మ్యాక్సిమం అప్డేట్ లేదు, అది ఫ్యూచర్ అప్డేట్స్లో ఖచ్చితంగా ఈ మోడ్ కూడా వస్తుంది. అలాగే రెయిన్ మోడ్, ఆటోస్, బస్సెస్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది. నిసాన్ జిటిఆర్ కార్ ఓకే, బట్ దాని ప్లేస్లో బస్ కానీ లేదంటే ట్రాక్టర్ కానీ బాగుంటుంది కదా. చూద్దాం ఎప్పుడు యాడ్ చేస్తారో. అండ్ ఇంకా మీరు కామెంట్స్ అయితే పెట్టారు, వాటి నుంచి కొన్ని పిక్ చేస్తాను. ఏమున్నా క్రేజీ కామెంట్సా చూసేద్దాం. అసలు సైకిల్కి ఇలా స్టిక్కీ బాంబ్స్ వేస్తున్నా అనుకుంటున్నారా? మళ్ళా మొదటి కామెంట్ అదే కదా. మన కుందన్ కుమార్ బ్రో అయితే అడుగుతున్నాడు, బ్రో సైకిల్ టైర్స్కి స్టిక్కీ బాంబు వేసి సైకిల్ డ్రైవ్ చేయి. మై నేమ్ ఇస్ ఓకే, అర్థమైంది. అసలు ఏమో అనుకున్నాంలే, కానీ ఈ సైకిల్ ఓన్లీ టైర్స్కి మాత్రమే స్టిక్కీ బాంబ్స్ వేయాలంటే ఇది ఒక పెద్ద టాస్కేనబ్బా, ఎక్కడెక్కడో పడుతున్నాయి. కానీ చూద్దాం ఎలా వెళ్తుందో. నాకు చిన్న డౌటే, మనం ఎప్పుడో గేమ్ స్టార్టింగ్లో అది స్టిక్కీ బాంబ్స్ స్టార్టింగ్లో ట్రై చేసాం, అసలు సైకిల్ ఎలా పడితే అలా ఇటు పడితే వెళ్ళిపోయింది చూద్దాం. ఇప్పుడు కూడా అలానే వెళ్తా లేదంటే ఇప్పుడు ఏమన్నా మారిందో లేదో. ఓమో ఇక చాలు, నాకు తెలిసి టైర్ తప్ప అన్నిటి కేసు ఉంటాను ఇప్పుడు. ఈ ఐడియా గైస్, నాకు ఇప్పుడు ఒక సూపర్ ఐడియా వచ్చింది. సేమ్ ఇలానే ఏం చేద్దామంటే పోలీస్ స్టేషన్ లోపలికి అయితే తీసుకెళ్ళి ఒకసారి స్టిక్కీ బాంబ్స్ అన్నింటిని యాక్టివేట్ అయితే చేసేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఆహా, ఇదేంటి ఇప్పుడు నార్మల్ కన్నా ఇంత స్పీడ్గా వెళ్తుంది, తిరగట్లేదు చూసారా. నేను చెప్పాను ఇంతకుముందు కూడా నాకు ఇలానే జరిగింది, లెఫ్ట్కి రైట్కి అంత ఈజీగా తిరగదు, చాలా కష్టపడాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో దీన్ని తీసుకెళ్లాలంటే నేనైపోయానబ్బా, చూద్దాం ఎక్కుతుందో లేదో. చిన్న చిన్న గదుగులు కూడా అసలు ఎక్కలేదన్నమాట, చూడండి అయిపోయాను. ఐడియా అయితే బాగుంది, చూద్దాం వర్క్ అవుతుందో వర్క్ అవుతుందో లేదో. లోపలికి తీసుకెళ్ళి పీలిస్తే పోలీస్ కేసెస్ ఏమైనా పడితే, యా త్రీ స్టార్స్ కనుక పడితే నేనైపోతాను, చూద్దాం. ఎక్కడం లేదు, ఏమాత్రం కూడా ఆగిపోతుంది ఇక్కడ రాగానే, నేను చెప్పాను కదా ఎక్కదనే సైకిల్ అయితే ఈ చిన్న గదుకు కూడా ఎక్కలేకపోతుంది. ట్రై చేస్తానే అమ్మయ్యా, ఎంతో కష్టపడితే కానీ లోపలికి వేసి రాలేకపోయాను. ఎప్పుడేం చేద్దామంటే ఇది ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే లోపలికి వెళ్తుందా ఇది కూడా కొంచెం అలా టైం పడింది. ఓకే లోపలికి అయితే తీసుకొచ్చేసాను, ఇప్పుడు టోటల్గా బయటకి అయితే వెళ్ళిపోతా. వీళ్ళందరూ ఆహా నాకు ఇరికిపోయింది అండి డెర్ర, ఈ మనకి ఇరికిపోతే ఎంత సంగతి అబ్బా, మనకు ఒకటి కూడా ఇరికి మనకి అంటకూడదు, మనం ఈజీగా బయటకెత్తే వెళ్ళిపోతాం అమ్మయ్యా. ఒకసారి బ్లాస్ట్ అయిన తర్వాత చూడాలి అసలు ఏమవుతుందో, వీళ్ళకి ఏమైనా అవుతుందా లేదంటే మనకి రివర్స్లో స్టార్స్ పడతీయలేదో. ఇంకా కొంచెం అలా బ్యాక్ సైడ్ వెళ్ళి ఇంకా యాక్టివేట్ చేసేద్దాం. 3, 2, 1 ఈ అరుపులు అయితే వెళ్ళి చూసారా? ఓకే మొత్తం చాలా పెట్టాం కదా, చాలాసేపు కూడా పెళ్ళింది. వీళ్ళకైతే ఏం కాలేదా, మరి ఎవరు అడిచినట్టు సౌండ్స్ అయితే వచ్చినాయి. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సైకిల్కి మట్టుకి ఏం కాదు, ఈ సైకిల్కి గోస్ట్ బైక్ అయితే అస్సలు ఏం కాదు. ఇదిగోండి ఇక్కడ ఇతని సౌండ్లు అనమాట, నాకైతే సౌండ్స్ వచ్చినాయి, అది ఇతని సౌండే. వీళ్ళకైతే ఏం కాలేదు, ఈసారి ఏం చేస్తారంటే మొత్తం కూడా స్టిక్ ఏమో చేసేస్తా, అప్పుడు ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బ్రో, నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్న బిల్డింగ్ పైన నిలబడి స్నైపర్తో పోలీస్ స్టేషన్ని చూడు, లోపల ఎవరు ఉండరు. అవునా, సరే దానికోసం ఇంకా అలా హెలికాప్టర్ అయితే పిలిచేసాను, చెట్టు కూడా తెలుసు కదా 8000. హెలికాప్టర్ అయితే వచ్చేసింది, ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పక్కనే కదా, సో త్వరగానే అయితే వెళ్ళిపోవచ్చు. జెట్ ప్యాక్స్ కూడా తీసుకొచ్చలే, కానీ వాటికన్నా హెలికాప్టర్ని కొంచెం ఈజీ అనమాట, కంట్రోల్స్ అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి దీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట నాకైతే. సో ఇంకా ల్యాండ్ చేసేద్దాం, పద హెలికాప్టర్ త్వరగా వెళ్ళి మనం వాళ్ళైతే మనం చూపించేద్దాం. హే ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది, లాస్ట్ వీడియోలో మనం వచ్చాం కదా, ఇక్కడ క్లోన్ ఫోటో అనబ్బా, నాకు కూడా తెలియదు, మన వాళ్ళే కామెంట్ చేసి చెప్పారు ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఇదిగోండి క్లోన్ కదా, నాకు తెలిసి వాడే అనుకుంటున్నాను. సో మీకు ఎవరైనా ఇంకా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, నాకు తెలిసినంతవరకు వాడు క్లోన్ అనే అనుకుంటున్నాను. ఇప్పుడు స్నేహితుడి
ఇప్పుడే కదా అబ్బా అక్కడి నుంచి వచ్చాము. అక్కడ పోలీస్ స్టేషన్ స్టార్టింగ్లో ఉన్నారు, అలాగే లోపల కూడా కూర్చొని ముగ్గురు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా కనిపించడం లేదు. ఇదేదో భలే ఉంది, నాకు తెలిసి గ్లిచ్ అనుకుంటా. దూరం వస్తే, అవును మీరు ఏదైనా బైక్ స్పాన్ చేశారు అనుకోండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చారనుకోండి, ఆ బైక్ కనబడదు కదా, అదే ఇది కూడా అలాంటిదే అనుకుంటా. ఎస్ అలాంటిదే గ్లిచ్. సో దానివల్ల ఎవరూ కనపడరు. నెక్స్ట్ వచ్చేసి బన్నీ బ్రో అయితే అడుగుతున్నాడు, బ్రో డాగ్ అండ్ బోట్ సింబల్ని ఎట్ ఏ టైం నొక్కు బోట్ ఎక్కి దిగితే హెర్తికేక్ వస్తుంది. అవునా, ఓకే ఇది కూడా ట్రై చేస్తాను. దానికోసం అలా బోర్డుని తీసి స్పాన్ చేస్తాను. ఇప్పుడు డాగ్ 600 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, అలాగే డాగ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం అలా ముందుకి డాగ్ను చూసేస్తే మనకి 2 సింబల్స్ అయితే కనిపిస్తాయి. ఎట్ టైం అయితే నొక్కేసాను, బూ ఏంటప్పు ఎర్త్ క్విక్ అంటే వాటర్లో స్పాన్ చేయకూడదా ఏంటి బోట్ని? ఇంకోసారి అయితే ప్రయత్నిస్తాను. ఓకే 2 సింబల్స్ వచ్చేసి ఎట్ టైం అయితే నొక్కేసాను. హే కానీ నాకు ఇక్కడ గ్లిచ్ అయితే ఏం రావడం లేదబ్బా. అలాగే మీరు అన్నట్టు ఎర్త్ క్విక్ కూడా ఏం రావడం లేదు. మేబీ నీళ్ళల్లో కాకుండా బోట్ని నేల మీద స్పాన్ చేస్తే వస్తుందేమో, అది కూడా తర్వాత ఇప్పుడు ట్రై చేద్దాం. ఆహా ఈ గ్లిచ్ చూడండి భలే ఉంది కదా, ఆహా ఇంచు కూడా కదలడం లేదు. బట్ ఇదంతా లేదు, కాకపోతే నేను నేల మీద స్పాన్ చేస్తే ఖచ్చితంగా వర్క్ అయ్యేది ఈ గ్లిచ్ అయితే. నెక్స్ట్ మన వంశీ బ్రో అయితే అడుగుతున్నాడు, హాయ్ బాలాజీ బ్రో, హాయ్ 9090 మోడిఫైడ్ తార్కి వెనకాల పైన తగిలించిన టైర్ మీద 3D మోడల్స్ ఇండియా అని ఉంది. 3D మోడల్స్ ఇండియానా గైస్? మీరు ఎప్పుడైనా చూసారా ఏమో మరి? మన మోహన్ వంశీ అయితే చూసాడన్నా, చూద్దాం. తారకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాను, ఈ టైర్ మీద రాసిందనుకుంటా. ఈ నిజమైన బా 3D మోడల్స్ ఇండియా భలే కనిపిస్తుంది, నేను ఎప్పుడూ గమనించలేదు. అంటే అంత మరీ డీటెయిల్గా చూడం కదా. బట్ నిజమే ఇదైతే తను చెప్పింది ఓకే బాగుంది. కొంచెం బ్లర్గా అలా కూడా కాదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో చూడండి 3D మోడల్స్ ఇండియా అని చెప్పేసి చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత బ్రో పోలీస్ స్టేషన్లో పోలీస్ కి స్టిక్కీ బాంబ్స్ వేసి యాక్టివేట్ చేయి. ఓ ఇది కూడా ఒకటి ఉంది కదూ, నేనైతే మిస్ చేశాను. ఇంతక ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాంలే, కానీ వేయలేదు. ఇప్పుడు వచ్చింది కదా, అవకాశం వేసేద్దాం. సో అలా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎవరైనా సరే ప్రస్తుతానికి ఒకరిని ఈ నెక్స్ట్ వీడియో లాగా సేమ్ చేద్దామంటే మొత్తం అందరికీ కూడా స్టిక్కీ బాంబ్స్ వేసేసి లేపేద్దాం. సో ముందుగా ఆహా ఆల్రెడీ యాక్టివేటోనే ఉందా, పర్పర్నే డీయాక్టివేట్ చేస్తాను 9129 ఎందుకని చెప్పేసి ముందుగా ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ అయితే చేస్తాను. వీళ్ళకి గండి పట్టుకునే స్టైల్ మనకి భలే ఉంటుంది కదా, కొంచెం రియాలిటీ కొన్ని బాగుండేది. ఓకే వీడికైతే వేసేద్దాం, తీసుకో తీసుకో మొత్తం స్టిక్కీ బాంబ్స్ అని ఇవే తీసుకో. అసలు ఎలా నింపేశానంటే మనిషి కూడా కనిపించడం లేదు. చాలు చాలు మరీ ఎక్కువ వద్దు. ఇప్పుడు చూడండి నాకు తెలిసి ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అనుకుంటా. యాక్టివేట్, నేను చెప్పాను కదా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయాడు కూడా. ఆకాశంలోకి భూమిలోకి వెళ్ళలేదు. ఎక్కువగా స్టిక్కీ బాంబ్స్ ఎన్పీసెస్కి వేస్తే ఖచ్చితంగా ఆకాశంలోకి వెళ్ళిపోతారు. మీకు తర్వాత అవసరమైతే క్లియర్గా కూడా చూపిస్తానే. నెక్స్ట్ బ్రో బీచ్లో బోట్ నైట్ మోడ్లో ఆర్జీవీ ఆన్స్ వాటర్, ఆహా ఇది భలే ఉంటుంది నిజంగా. నేను కూడా ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, మీకు కూడా చూపిస్తానే. నిజంగా నైట్ మోడ్ ఏమన్నా ఉంటుందా? నాకైతే చాలా బాగా ఇష్టం. ఓకే వాటర్లో కూడా చేస్తాను. ఈ వాటర్ ఏంటప్పుడు ఏదో కింద లైట్స్ పెట్టినట్టు భలే వెలుగుతున్నాయి. 3001 బోర్డ్ ఒక చీడ కూడా వస్తే స్పాన్ అయితే అయిపోయింది. ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోతాం, ఎటు ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేద్దాం. ఎస్ ఆర్జీబీ. ఇప్పుడు చూడండి మనకి ఆర్జీబీ కలర్స్ ఆ లైట్ అదంతా కూడా వాటర్లో అఫ్కోర్స్ కనిపించింది అనుకోండి, భలే ఉంది కదా. ఇంకొంచెం లైటింగ్ అదంతా కూడా బాగొస్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఎండింగ్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇంకేం చేద్దాం, కొంచెం అలా ఎండింగ్ వెళ్ళిన తర్వాత కలుద్దామే. 3 hours later ఊరినైనా ఊరి దేవుడు, అసలు ఎంత దూరం రావాలబ్బా? ఎండింగ్ ఉందా అసలు? ఉంది, బట్ ఎంతసేపు అమ్మయ్యా, చాలాసేపు పడింది. ఇప్పుడు రివర్స్ చేయాలంటే కూడా చాలా సింపుల్, మీరు లెఫ్ట్ అండ్ రైట్ సింబల్స్ ఉంటాయి కదా నొక్కేసండి, ఈజీగా బోట్ రివర్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు గనక ఒకసారి కెమెరా యాంగిల్ మారిస్తే ఇలా కనబడుతుంది అనమాట. ఏంటో మామూలుగా వచ్చేసినట్టు వచ్చేసింది, బాగుంది చూస్తాను కూడా చాలా బాగుంది. ఓకే ఇది గైస్ వీడియో అయితే, అయ్యో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అందరూ మర్చిపోవద్దు. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.